వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. సూర్య శిల్పశాల ఆధ్వర్యంలో రాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని రూపొందించారు. మార్కాపురం తరలించేందుకు ఆటోనగర్లోని కాటూరి ఆర్ట్ గ్యాలరీ నందు ప్రదర్శనగా ఉంచిన రాణా ప్రతాప్ సింగ్ విగ్రహాన్ని డిఎస్పి జనార్దన్ రావు సందర్శించారు. జీవం ఉట్టిపడేలా విగ్రహాన్ని రూపొందించిన కాటూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారులు రవిశంకర్ అర్షాలను ఆయన అభినందించారు. చరిత్రకారుల విగ్రహాలను ఏర్పాటు చేయడం ద్వారా భావితరాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, సూర్య శిల్పశాల విగ్రహాల తయారీలో తెనాలి యొక్క ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తం చేస్తున్నారన్నారు. తెనాలిలో సూర్య శిల్పశాల దగ్గర ఈ రాణా ప్రతాప్ సింగ్ విగ్రహం తయారు చేయడం జరిగింది. దీన్ని తయారు చేసిన కాటూరి వెంకటేశ్వరరావు గారికి శుభాభివందనాలు. ముఖ్యంగా ఇందులో చెప్పేది ఏంటంటే ఆ శిల్పంలో జీవకాలు ఉట్టిపడుతుంది. చరిత్ర తెలుసుకొని వారు చెప్పింది విని రాణా ప్రతాప్ సింగ్ 7½ అడుగులు ఎత్తుండేవాడు, గుర్రం ఎంత బలంగా ఉండేది, దానికి అనుగుణంగా కాటూరి వెంకటేశ్వర గారు వారి కుమారులు దాన్ని డిజైన్ చేసిన విధానం అద్భుతం. దానికి నన్ను పిలిచి ఈ విగ్రహాన్ని ఆర్డర్ ఇచ్చిన మార్కాపురం గ్రామానికి చెందిన మన సింగ్ వంశస్థులు, వాళ్ళు దక్షిణ రాజస్థాన్ నుండి మేవాడి నుంచి ఇక్కడికి వలస వచ్చి మార్కాపురంలో సెటిల్ అయ్యారు. వారి యొక్క చరిత్రని, వారి యొక్క వెనక ఉన్న వాళ్ళ వంశస్థులు చరిత్ర అందరికీ తెలియాలని మంచి సంకల్పంతో చరిత్రలో ముద్రించిన మన రాణా ప్రతాప్ సింగ్ గారి విగ్రహాన్ని మార్కాపురంలో ప్రతిష్ఠించాలని పూనుకున్నారు. వాళ్ళకి ఆ ఆలోచన కలగడం అనేది అద్భుతం. ఇలా స్వతంత్ర గురించి, రాజుల గురించి విగ్రహాలు ఏర్పాటు చేస్తే అందరిలో కూడా మన చరిత్ర సంస్కృతి ఎక్కడికి మిస్ అవ్వకుండా, మాయమైపోకుండా ఇంకా వెలుగులో ఉండి మనం ముందుకెళ్ళడానికి తోడ్పడుతుందని, దీన్ని తయారు చేసిన ప్రత్యేకంగా వెంకటేశ్వరరావు గారికి మరొకసారి శుభాభివందనాలు. బాగా జీవకాలు ఉట్టిపడే విధంగా విగ్రహం తయారు చేశారు. దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖుల విగ్రహాలు తయారు చేస్తూ ఈ విగ్రహాలు తయారు చేయడంలో తెనాల్లో సూర్య శిల్పశాలకు మాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాం. ముఖ్యంగా చెప్పండి, రాణా ప్రతాప్ గారి విగ్రహాన్ని దాదాపు 10 అడుగుల ఎత్తు భారీ విగ్రహాన్ని ఈరోజు మార్కాపురంలో ప్రతిష్ఠించడానికి విగ్రహాన్ని తయారు చేశాం. ఒక ఆర్టిస్ట్గా కొన్ని విగ్రహాలు మాకు సాటిస్ఫాక్షన్, అన్ని ఎన్నో వందల వేల విగ్రహాలు తయారు చేస్తూ ఉంటాం. ఒక ఆర్టిస్ట్గా మేము సాటిస్ఫై అవ్వాలంటే కొన్ని ప్రత్యేకమైన విగ్రహాలు ఉంటాయి. అటువంటి విగ్రహాల్లో రాణా ప్రతాప్ గారి విగ్రహం ఒకటిని ప్రత్యేకంగా చెప్పగలం. ఎందుకంటే వారు క్యారీ చేసిన గుర్రం కానీ, వారు చేసిన ఆర్మర్ కానీ, వారు క్యారీ చేసిన ఆర్మర్ కానీ ఇటువంటివన్నీ ఒక విగ్రహ రూపంలో చూపించడానికి ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఒక ఆర్టిస్ట్గా సాటిస్ఫై అవ్వడానికి ఇది ప్రత్యేకంగా ఆనందం కలిగించింది. అలాగే లాస్ట్ వీక్ కూడా అమెరికాలోని అట్లాంటాలో నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించబడ్డ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని కూడా మేము చేసామని ఎంతో గర్వంగా చెప్పగలం. ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా జర్మనీ, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో 10 సంఖ్యలో ఇంటి రామారావు విగ్రహాలని ప్రతిష్ఠించడం జరిగింది. అటువంటి ఆ విగ్రహాలన్నీ మా సూర్య శిల్పశాల ద్వారా తయారు చేయడం ద్వారా మాకు ఒక ప్రత్యేక గుర్తింపు లభించింది. పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్యం కొరకు ప్రజల సహకారం అవసరమని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక తెలిపారు. సోమవారం పట్టణ 2వ వార్డులో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టణంలో మెరుగైన పారిశుద్ధ్యం కొరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా 2వ వార్డులో డ్రైన్లు శుభ్రపరిచినట్లు తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువలో పడవేస్తున్నారని, ఆ విధంగా చేయడం వలన మురుగునీటి పారుదల సక్రమంగా జరగడం లేదని, వ్యర్థాలను కాలువల్లో వేయకుండా పురపాలక సంఘం సిబ్బందికి అందించాలని కోరారు. అదేవిధంగా రక్షిత మంచినీటి పథకం క్రింద ఇస్తున్న మంచినీటిని వృధా చేస్తున్నారని, అవసరం మేరకు మాత్రమే మంచినీటిని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పురపాలక సంఘ సిబ్బంది, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. రావటం జరిగింది. ఇక్కడ వచ్చేసి శానిటేషన్ అనేది అంతా బాగానే ఉంది, కానీ అక్కడక్కడ డ్రైన్స్ సమస్య అనేది ఉండేది. ఇక్కడ ఈ ప్రజలు కూడా చెప్పేది ఏంటంటే ఎలాంటి వ్యర్థాలు అనేది కాలువల్లో వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. అలానే వాటర్ అనేది ఎక్కడ చూసినా వాటర్ వేస్ట్ ఇంటింటికి కలిసిన విటాన వాటర్ వదిలేయటం జరిగింది. మీ అందరికి చెప్పేది రిక్వెస్ట్ ఏంటంటే ఒక ట్యాప్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. ఒక ట్యాప్ పెట్టుకుంటానా, మీ అవసరానికి పట్టుకోవచ్చు, తర్వాత దాన్ని ఆఫ్ చేయొచ్చు. కాబట్టి దయచేసి మీరు ఆ ట్యాప్ అనేది ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలానే ఈ వార్డులో ప్రధానంగా ఈ డ్రైన్ సమస్య ఉంది, అది పరిశీలించి మన ఏఈ గారికి చెప్పడం జరిగింది, అది ఎస్టిమేషన్ ఏముంది. అలానే మా
ఇక ఈ వార్డు ప్రజలు చెప్పడం ఏంటంటే అక్కడక్కడ లైట్లు పోయినాయని చెప్పారు. ఆ లైట్లు మేరకు వేపిస్తుంది జరుగుతుంది త్వరలోనే వెంటనే పంపిస్తుం జరిగింది. అలానే మేము కానీ అలానే మా అధికారులు కానీ వెంటనే స్పందిస్తున్నాం కాబట్టి మీరు మాకు సహకరించి పారిశుద్ధ్యానికి మీరు సహకరాలని అలానే కాలవల్లో ఎలాంటి వ్యర్థాలు వేయకుండా ఉండాలని కోరుకుంటున్నాను. రెండో వార్డులో స్పెషల్ శానిటేషన్ వర్క్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణ జరుగుతూ ఉంది. దానిలో భాగంగా అన్ని కాలవలు డీసిలిటేషన్ చేయటం, పుషెస్ కానివ్వండి, వగైరా చెత్తలు కానివ్వండి లేకుండా సంపూర్ణమైనటువంటి పారిశుద్ధ్య కార్యక్రమం చేస్తున్నాం. దానికి సంబంధించి ప్రజలు కూడా ఈ మూడు బుట్టల విధానం అమల్లో సహకరించి మున్సిపాలిటీ ఉద్యోగస్తుల ద్వారా వచ్చే వాహనాలకు మాత్రమే చెత్తలు వేసి ఇచ్చి రోడ్లపైన కానీ మురుగు కాలువలో కానీ వేయకుండా ఉండాలని మా మనవి చేస్తూ ఉన్నాం. మీకే సమస్యలు ఉన్నా కూడా వెంటనే పరిష్కరించడానికి సెక్రటరీ వ్యవస్థలో వాళ్ళందరూ వీధుల వారీగా హాజరవుతూ ఉన్నారు. కాబట్టి వారికి మీ ఏదన్నా సమస్యలుంటే తెలియజేసి వెంటనే పరిష్కరించుకోవాల్సినప్పుడు కోరుకుంటూ. రాష్ట్ర స్థాయి అండర్ 19 ఫెన్సింగ్ మరియు హాకీ పోటీలకు మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. సోమవారం జెడ్పీ హై స్కూల్ నందిగం సత్యనపల్లిలో జరిగిన అండర్ 19 ఫెన్సింగ్ పోటీలలో తమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పెనుమూడి మ్యూల అత్యంత ప్రతిభ కనబరిచి 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలకు మరియు షేక్ అనీఫ్ మరియు షేక్ రియాజ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపికైనట్లు శ్రీ రావి సాంబయ్య పురపాలక పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు చిలక సుందర్రావు తెలిపారు. కన్నూరులో జరిగే ఫెన్సింగ్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో మరియు కాకినాడలో జరిగే హాకీ పోటీలలో తమ విద్యార్థులు పాల్గొంటారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు టి ప్రసాద్ కుమారి మరియు కొడాలి గోవర్ధన తెలియజేశారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి ఆధ్వర్యంలో అనాథ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ ప్రాంతంలో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సుమారు 70 సంవత్సరాల వృద్ధుడు తెనాలి రైల్వే స్టేషన్ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పై అనారోగ్యంతో మృతి చెందగా త్రీ టౌన్ పోలీసుల సమాచారం మేరకు పట్టణ బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానం నందు వృద్ధుని యొక్క అంత్యక్రియలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించినట్లు సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను తెలిపారు. గత 7 సంవత్సరాలుగా ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, అనాథలుగా దీనులుగా ఎవరైనా మరణిస్తే వారి యొక్క పార్థివ దేవాలని ఉచితంగా దాన సంస్కారం చేయడం, అంతేకాకుండా తదుపరి అస్థికలు కూడా కాశీలోని గంగానదిలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈరోజు యొక్క బాడీ యొక్క కారణం ఏంటంటే గత రైల్వే స్టేషన్ పరిధి ప్రాంతాల్లో ఒక సుమారుగా 75 ఏళ్ళు కల వృద్ధుడు యాచకూర్తి చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. మరి 1వ నెంబర్ ప్లాట్ఫారంలో గల ఆ చివర పార్సిల్ ఆఫీస్ పక్క గల పోలీస్ క్వార్టర్స్ వద్ద అతను చనిపోయి ఉన్నాడు. ఆ చనిపోతే అతనికి ఎవరు లేనందువల్ల త్రీటన్ పోలీసు వారు విచారించి ఈ యొక్క బాడీని అంత్యక్రియల నిమిత్తం శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితికి అప్పచేయడం జరిగింది. దాన్ని బురిపాలెం రోడ్లో తీసుకొచ్చి మరి మా యొక్క సేవా సమితి సభ్యులను కలుపుకొని ఈ యొక్క దాన సంస్కారం స్వచ్ఛందంగా చేయడం జరిగింది. స్థానిక రైల్వే స్టేషన్ వద్ద గల 1వ నెంబర్ ప్లాట్ఫారం వద్ద క్వార్టర్స్ దగ్గర ఆ చుట్టుపక్కల భిక్షాటన చేస్తూ జీవించే ఒక వృద్ధుడు 70 ఏళ్ళు ఉంటాయి. అతనికి భిక్షాటన చేస్తూ మరణించగా త్రీ టౌన్ పోలీసు వారు మాకు తెలియజేశారు. శ్రీ శివలింగేశ్వర స్వామి సేవా సంస్థ ద్వారా కురాసీన్ గారికి తెలియజేయగా మీ టీం సభ్యులు వచ్చి ఆ బాడీని ఈరోజు మహా బురిపాలెం రోడ్లోని మహాప్రస్థానానికి తీసుకొచ్చి ఈ దహన సంస్కారాలు చేశాము. ఈ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు. ఈ మహాప్రస్థానం సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పట్టణ చెంచిపేటలోని ఇండోర్ స్టేడియం వద్ద హజరత్ మహబూబ్ సుబ్హానీ గార్మీ జెండా వేడుక ఘనంగా నిర్వహించారు. కుబా మసీద్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జెండా వేడుకల్లో భాగంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మహబూబ్ ఖాన్, షేక్ కరీం, ఎస్కే అక్బర్, ఎస్కే మాలిక్, నాగసిటి సాయి, సర్దార్ జిలానీ, బాబు మున్నా, అమ్జద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీ 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 మాబుసుబాని గారి మరి గార్మీ జెండా పండగ 5వ సంవత్సరం మరి 32వ వార్డులో ఘనంగా జరుగుతుంది మరి 1వ తారీఖున జెండా తీయటం మరి ఇవాల 3వ రోజున అన్నదాన కార్యక్రమం చేసుకోవటం మరి ఈ అన్నదాన కార్యక్రమం వచ్చేటప్పుడు మైక్ సెట్ జానీ గారి ఆధ్వర్యంలో మరి అక్బర్ గారి ఆధ్వర్యంలో మరి జరగటం దానికి మేము మాంతు మా సహకారం మేము అందజేస్తూ మరి ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ముందు ముందు ఇంకా ఎన్నో చేయాలని దానికి మా అందరి సహాయ సహకారాలు ఉంటాయని ఇట్లా ఈ పవిత్రమైన కార్యక్రమాలు ఇలా చేస్తూ ఉండాలని వాళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక సోమవారం సందర్భంగా శివనామస్మరణతో మారుమ్రోగిన శివాలయాలు. పట్టణ చెంచిపేటలోని ఆక్రమణలను తొలగించిన అపరపాలక సంఘ అధికారులు. అట్టహాసంగా ముగిసిన రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు. సిటీ న్యూస్ ఇంద్రతో సమాప్తం. నమస్కారం.